క్లాప్ ప్రోగ్రామ్ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ పై ఎంపీ భరత్ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపుతో ప్రజలకు తడి పొడి చెత్తపై అవగాహన కల్పించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చామని వెల్లడించారు. ఈ ప్రాంతానికి క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాప్ అంటే అధికారులు అదే విధంగా ప్రజలు ఇద్దరు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లవుతుంది. మీరిద్దరూ కలిసి ఉంటేనే మన రాజమండ్రి మన ఆంధ్రప్రదేశ్ ని క్లీన్ ఆంధ్రప్రదేశ్ కిందన మార్చాలి అని ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం. మరి ప్రతి వీధి చివరన కూడా చూస్తే ఇదివరకు ఒక బిన్స్ ఉండే పెద్ద పెద్ద బిన్స్, ఆ బిన్స్ కూడా దానికి అంతా కూడా చుట్టూ ఈగలు, అక్కడే చుట్టూ పందులు, అవే రకంగా ఆవులు అన్ని కూడా ఒకే చోట ఉండి మనకి ఆ ప్రాంతం అంతా కూడా వీధి చివరిలో వాసనతో ఉండే. మరి రోజు మున్సిపల్ అధికారులు ఏం చేసేవారు, అక్కడ అంతా కూడా బ్లీచింగ్ పౌడర్ చల్లేవారు, ఇంకా అందుకన్నా చేసే కార్యక్రమాలు లేవు. ఒక్కొక్క రోజుల్లో మూడేసి రోజులు నాలుగేసి రోజులు అవే చెత్త అంతా కూడా అక్కడే ఉండిపోయే పరిస్థితులు కూడా ఉండే. మరి దాని నుంచి వ్యాధులు వస్తూ ఉండే, డెంగ్యూ లాంటి, కలరా మలేరియా లాంటి వ్యాధులు వస్తూ ఉండే. మరి కొంతమంది పేద వర్గాలు అందరూ కూడా ఆ రోడ్డు మార్కెట్ ఏరియాలో రాజమహేంద్రవరం కాడి మార్కెట్ ఏరియాలో అచ్చెరపు వాసు గారు మర్రి కొండబాబు గారు ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ అని పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా జగనన్న పిలుపు క్లీన్ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా పరతన్న అడుగు క్లీన్ రాజమహేంద్రవరం అని కాన్సెప్ట్ని డిజైన్ చేయడం జరిగింది. డిజైన్ చేసి ప్రజలందరికీ కూడా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఒక ర్యాలీ కిందన తీయడం జరిగింది. ముఖ్యంగా మనకి తడి చెత్త పొడి చెత్త వెహికల్స్ రాజమహేంద్రవరానికి సుమారుగా 115 వెహికల్స్ని ఇవ్వడం జరిగింది. అంటే వార్డుకి సుమారుగా 2 నుంచి 3 వెహికల్స్ ఇస్తూ ఆ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ బట్టి అక్కడ కూడా ఆ డంపింగ్ యార్డ్స్ కిందన ఏదైతే బాక్సెస్ని వీధి చివరిలో పెడతారో అవి పూర్తిగా నిర్మూలిస్తూ ఈ యొక్క వెహికల్స్ మార్నింగ్ 8 to 10 o'clock దాకా ప్రతి వీధి చివరిన కూడా ఒక టైమింగ్ ప్రకారంగా పెట్టించడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా ప్రతి ఇంటికి ఒక 3 డస్ట్బిన్స్ ఇవ్వడం జరుగుతుంది. గ్రీన్ కలర్ ఏమో తడి చెత్త కింద, బ్లూ కలర్ పొడి చెత్త కింద, రెడ్ కలర్ హజార్డియస్ వేస్ట్ అంటే మనకి మాస్కుల దగ్గర నుంచి చిన్నపిల్లల డైపర్స్ దగ్గర నుంచి ఏదైతే మనం పీపింగ్ కిట్స్ ఉంటాయో ఇవన్నీ కూడా అందులో డంప్ చేసే విధంగా ఒక 3 డస్ట్బిన్స్ ఇస్తూ